నా పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటున్నారు, చంద్రబాబు నాయుడు గారి పిల్లలు మనవాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటున్నారు, డబ్బున్న వాళ్ళ పిల్లలందరూ ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటున్నారు. మరి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఆర్థిక శక్తి లేని వాళ్ళందరూ తెలుగు మీడియంలో ఎందుకు చదువుకోవాలి? ప్రభుత్వం ఉచితంగా చదివిస్తానంటే మనం ఎందుకు వ్యతిరేకిస్తున్నాం? ఇది న్యాయమా? అంటే డబ్బున్న వాళ్ళకో న్యాయం, డబ్బు లేని వాళ్ళకో న్యాయమా? లేదు, మీకు ఎవరైనా తల్లిదండ్రులు వచ్చి మా పిల్లల్ని ఇంగ్లీష్ చదివించొద్దు, బలవంతంగా ఇంగ్లీష్ చదివిస్తున్నారు, తెలుగులోనే చదువుకుంటామని అన్న పిల్లలు కానీ పిల్లల తల్లిదండ్రులు కానీ చెబుతున్నారా? ఇంకొకటి, తెలుగును కాపాడే ధర్మం కానీ బాధ్యత కానీ ఇంగ్లీష్లో పిల్లలు చదివిస్తున్న మన మీద కానీ మీ మీద కానీ లేదా? పేదవాళ్ళు ఒక్కళ్ళ మీదే ఉందా? ఈ నీతులు చెప్పడం పేదవాళ్ళ గురించేనా లేక ఆచరించడానికి కాదా? మన పిల్లలకు అన్యాయం, పేద పిల్లలకు అన్యాయమా? ఇటువంటి ప్రశ్నలు ఉత్పన్నమైనప్పుడు ఏ ప్రభుత్వం చేసినా కూడా అది మంచి పని అయితే సమర్థించాలి. నేను ఈ విషయంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని సుస్పష్టంగా సమర్థిస్తూ ఉన్నా. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మాధ్యమం చేయడానికి, పేద ప్రజలందరికీ కూడా ఇంగ్లీష్ చెప్పడాన్ని నేను సపోర్ట్ చేస్తూ ఉన్నా. తెలుగుదేశం పార్టీ అనేది ప్రాంతీయ పార్టీగా అన్న రామారావు గారు పెడితే, పేరుకు ప్రాంతీయ పార్టీ అయినా జాతీయ పార్టీలాగా వెలిగింది. 1985లో 35 సీట్లు వచ్చినాయి, తర్వాత మళ్ళీ ఎప్పుడు రాలా. తర్వాత 95లో రామారావు గారు చనిపోయిన తర్వాత ఒకసారి కమ్యూనిస్టులతో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నాం, తర్వాత బీజేపీతో పొత్తు పెట్టుకున్నాం, తర్వాత టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్నాం కమ్యూనిస్టులతో, ఆ తర్వాత మళ్ళీ బీజేపీ జనసేనతో పొత్తు పెట్టుకున్నాం. ఇట్లా ప్రతి ఎన్నికకి ఒక పొత్తు జరుగుతూ ఉంది. అంటే ఎన్నికకు ముందు ఒక మాట మాట్లాడుతున్నాం, ఎన్నిక తర్వాత ఈ పొత్తులో ఉన్న వాళ్ళని పక్కన పెట్టి మళ్ళీ వేరే పొత్తుకు వెళ్తూ ఉన్నాం. దీని మూలాన ఏమవుతుందంటే పార్టీ, తెలుగుదేశం పార్టీ మీద ప్రజల్లో ఉన్నటువంటి విశ్వాసం సన్నగిల్లుతుంది. మీరు ఉదాహరణ చూసుకున్నట్టయితే 2004లో 47 సీట్లు పరిమితం అయ్యాం, కోటి వరాలని ప్రకటించారు, కరెక్ట్గా 47 సీట్లు వచ్చినాయి. తర్వాత 2009లో ఊరంతా ఏటీఎం కార్డులు పంచాం, 90 సీట్లు వచ్చినాయి, మళ్ళీ ప్రతిపక్ష పాత్రగా. 2009లో జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేశాడు, 2009 తర్వాత మళ్ళీ చెప్పాను జూనియర్ ఎన్టీఆర్ కనపడ్డా? కారణం ఏంటి? ఎవరు ఆపేశారు ఆయన్ని? 10 సంవత్సరాల క్రితం కెరీర్ని పణంగా పెట్టి తెలుగుదేశం పార్టీ కోసం ప్రచారం చేసిన జూనియర్ ఎన్టీఆర్ మళ్ళీ 10 ఏళ్ళు ఎందుకు కనపడలా? ఎందుకు నల్లపోస అయిపోయాడు? అదేవిధంగా 2014లో మళ్ళీ బీజేపీతో జనసేనతో కలిసి పోటీ చేశాం. ఎన్ని సంవత్సరాలు ఉన్నాం? 3 ఏళ్ళు ఉన్నాం. మళ్ళీ ధర్మ పోరాట దీక్షను దిగాం. ఈ ధర్మ పోరాట దీక్షలు వద్దు, ఇవన్నీ కూడా తప్పు, కేంద్ర ప్రభుత్వం చేయగలిగిన చేస్తూ ఉంది అని సునీల చౌదరి గారు లాంటి వాళ్ళు చెబితే విన్నారా? బాజా భజంత్రులు మోసేవాళ్ళు, లేకపోతే చెప్పుడు మాటలు చెప్పేవాళ్ళు, అన్న ఒక పార్టీలో తమ్ముడు ఒక పార్టీలో ఉండేవాళ్ళు, వియంకుళ్ళు ఇద్దరు 2 పార్టీల్లో ఉండేవాళ్ళు, వీళ్ళందరూ కూడా రకరకాల సలహాలు ఇచ్చి బీజేపీతో ఉన్న సంసారాన్ని చెడగొట్టి జనసేనను దూరంగా పెట్టి ఒంటరిగా పోటీ చేయడం జరిగింది. ఏ ఎన్నికలో అయినా తెలుగుదేశం పార్టీ రామారావు గారు చనిపోయిన తర్వాత ఒంటరిగా పోటీ చేసి అధికారంలోకి వచ్చిందా? ఒంటరిగా పోటీ చేసి అధికారంలోకి వచ్చేంత బలం లేకుండా ఎందుకు పోయింది? ఇటువంటి విపరీత విధానాల వల్లే కదా ఇవన్నీ ఎవరు చెబుతారు? చెప్పడానికి ఎవరు మిగలరులాగా. ఇప్పుడు తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె జరుగుతూ ఉంది. తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీనే కదా, తెలంగాణ ఉద్యమంలో తెలుగుదేశం పార్టీ ఎందుకు చంద్రబాబు నాయుడు గారు పార్టిసిపేట్ చేయట్లా? అంటే అక్కడ ఉన్న భయం ఏంటి? నోటు కోటు కేసా? ఏముండి తెలంగాణలో ఆర్టీసీ ఉద్యమంలో చంద్రబాబు నాయుడు గారు పార్టిసిపేట్ చేయట్లా? ఇక పవన్ కళ్యాణ్ గారు ఉన్నాడు, ఆయన వచ్చి ఆర్టీసీ కార్మికులు అడిగారు, ఆయన ఏమంటాడు? నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడతాను, మీకు పరిష్కారం వెతుకుతానంటాడు. ఫైటింగ్కి రాడు, అక్కడ అక్కడ ఉద్యమం చేయడు, అక్కడ ప్రశ్నించడు ఆయన తెలంగాణలో. ఆంధ్రాలో మాత్రమే ఆయన ప్రశ్నించే గొంతుంది పవన్ కళ్యాణ్ గారికి. అంటే ఆ రాష్ట్రంలో ఒక నీతి, ఈ రాష్ట్రంలో ఒక నీతి, ఆ రాష్ట్రంలో ఒక న్యాయం, ఈ రాష్ట్రంలో ఒక న్యాయం, దీన్ని ఏమంటారు? సంసారం అంటారా? అదేవిధంగా 2019 ఎన్నికల్లో ప్రజలు ఒక విస్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చారు. నాకిష్టం లేదనో, నేనున్నటువంటి రాజకీయ పార్టీ అధికారంలో లేదనో,
అధికార పార్టీని దించేసే శక్తి స్తోమత ఎవరికీ లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలి? మంచిని మంచిగా చూడాలి, చెడుని చెడుగా చూడాలి. మంచిని చెడుగా చెబితే ప్రజలు ఇంతకుముందు ఎన్నికల్లో ఏ రకంగా అయితే చేశారో మరింత ఎక్కువగా చేసి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేస్తారు. ప్రభుత్వం చేసే మంచి పనిని ఎందుకు అంగీకరించలేము? ప్రభుత్వం చేసే మంచి పనిని అంగీకరిస్తే ప్రజలు ఎప్పుడైనా సరే అంతిమంగా న్యాయ నిర్ణేతలు ప్రజలే కాబట్టి వాళ్ళ తీర్పును అపహాస్యం చేయనట్టు ఉంటుంది, ప్రజా తీర్పును ఆమోదించినట్టు ఉంటుంది, ప్రజలను గౌరవించినట్టు ఉంటుంది. అంతిమంగా ఎన్నికలు వచ్చినప్పుడు మళ్ళీ మన మంచి చెడు అనేది ప్రజలు చెబుతారు. అంతేగాని మొదటి రోజు నుంచి గుడ్డెద్ది చేలో పడ్డట్టు మీరు వెళ్ళి చేలో పడితే దూడల్లాగా మేము మీ వెనక వస్తే మా భవిష్యత్తులు ఏమవుతాయి? ఇదే విధంగా నడకపోతే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఏ రకంగా అయితే అయిపోయిందో ఆ రకంగా ప్రతిపక్ష హోదా కూడా పోయి మన హుజూర్నగర్ ఎన్నిక చూసాం, కనీసం 2000 ఓట్లు రాల, సభ్యత్వాలు కూడా ఎక్కువ ఉండి ఉంటాయి. అందుకని తప్పు సరిదిద్దుకొని ప్రభుత్వానికి మనందరం మద్దతు పలుకుదాం. లేకపోతే మీ పుత్రరత్నం కానీ ఆయన సలహాదారులు కానీ ఈ తెలుగుదేశం పార్టీ టైటానిక్ షిప్ని, ఈ పడవను ముంచేస్తే మన గోదావరిలో ధర్మాడి సచివాన్ని బయట తీశాడు, ఆడు కూడా బయట తీయలేడు. చివరిగా పరిస్థితి వస్తుంది తెలుగుదేశం పార్టీకి. 1980 జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇస్తే నాకు వ్యక్తిగతంగా ఎటువంటి లాభం లేదు. నేను కేసులు ఇంత ముందు చూశాను, రాజకీయాల్లోకి రాకముందు చూశాను. రాజకీయాల్లోకి వచ్చినాక తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా రామవరపాడి దగ్గర రవీస్ కాలువ మీద నిర్వాసితులను తీసేటప్పుడు నేను ధర్నా చేస్తే అధికారంలో ఉండి కూడా నా మీద కేసు పెట్టారు. తర్వాత రాహుల్ గాంధీ వచ్చినప్పుడు ఒకసారి నిరసన తెలియజేస్తే కేసు పెట్టారు. ఇప్పటికీ ఆ కేసులు ఉన్నాయి. సరే, చట్టం తన పని తను చేసుకుంటుంది, ఆ కేసులకి ఏం భయపడేది కాదు. అట్లాగే ఈ మధ్య కూడా కొన్ని కేసులు అయినాయి. ఆ కేసులన్నిటికీ కోర్టు ఉంది. వాటికి భయపడో మద్దతు పలకటం లేకపోతే ఆర్థిక లావాదేవీలకో అని మీరు చెప్పచ్చు. మొన్నటి ఎన్నికలకు ముందు తెలంగాణ రాష్ట్రంలో నాకు ఉన్నటువంటి ఒక ఆస్తి సిబిఎన్ విషయంలోనే పెట్టారు. దాని మీద ఇబ్బంది పడితే కూడా నేను తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేశాను పార్టీ కమిట్మెంట్తో. కాబట్టి నాకు వ్యక్తిగత లాభం లేదు, పేద ప్రజలకు లాభం జరుగుతుంది, పేద ప్రజలకు మంచి చేయగలుగుతాను, ఈ నియోజకవర్గానికి మంచి చేయగలుగుతాను. ఈ నియోజకవర్గ అభివృద్ధికి కానీ పేద ప్రజలకు మంచి చేయడానికి కానీ ఒకవేళ పార్టీ తరఫున వచ్చినటువంటి నా శాసనసభ్యత్వమే అడ్డు అనుకుంటే దానికోసం రాజీనామా చేసైనా సరే నేను ప్రభుత్వానికి మద్దతు తెలిపి ఈ నియోజకవర్గంలో ప్రజలకు మంచి జరిగేట్టు చూస్తాను. అనేక ప్రశ్నలకి ఈరోజు ఇసుక దేశంలో ఉన్నటువంటి నాయకులందరూ చెప్పాలి, ఈ సోమరసాళ్ళు కొట్టేవాళ్ళు, బంగీ జంపులు కొట్టేవాళ్ళు, ద్వారం మూసి ఉన్నది తలుపు తెరిచలేదంటే వెనక్కి వచ్చేసిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా ధర్మ పోరాట దీక్షలు చేసి ఏం ఫలితం వచ్చింది తెలుగుదేశం పార్టీకి? మనకున్న అక్కసును చూపెట్టుకోగలిగాం, మనకున్న ఆకులశాన్ని చూపెట్టుకోగలిగాం. ఈరోజు ఏం ఫలితం వచ్చింది? మళ్ళీ అదే ఫలితం వస్తుంది కాబట్టి మేమందరం భయపడతా ఉన్నాం. మిమ్మల్ని నమ్ముకొని 15 నుంచి రాజకీయాల్లో ఉండి మొదటిసారి పార్లమెంటుకు పోటీ చేసి ఓడిపోయిన, 5 మళ్ళీ విజయవాడలో ఉండి విజయవాడలో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడి కూడా పార్టీని ఎప్పుడు వదల్లా, పార్టీ కమిట్మెంట్ని వదల్లా, ఇక్కడ పోటీ చేయకపోయినా కూడా ఎప్పుడు వ్యతిరేక గ్రూపులను నేను ఎంకరేజ్ చేయలా, ఎప్పుడు కూడా పార్టీకి పనిచేసాం. కాకపోతే ప్రతి ఎన్నికకి ముందు ఒక పొత్తు పెట్టుకుంటున్నాం, ప్రతి ఎన్నిక తర్వాత పొత్తు పెట్టుకున్నానని అంటున్నాం, మళ్ళీ ఇంకో కొత్త పొత్తుకి వెళ్తున్నాం. ఎన్నిసార్లు ఇలా జరుగుతుంది, పార్టీ పరిస్థితి ఏమవుతుంది అనే దాని మీద మేమందరం కూడా ఆలోచించుకొని మంచి పని చేసేటైతే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్కి కూడా మద్దతు తెలుపుదాం, చెడు చేసేటైతే దానికి కూడా మేము నెగిటివే చెబుతాం. జగన్మోహన్ రెడ్డి గారు నాకు వ్యక్తిగతంగా పరిచయం ఉంది. నాకు 1995 నుంచి పరిచయం, పరిటాల రవి గారు బతికున్నప్పటి నుంచి. కానీ రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీకి చెందిన కొన్ని కంపెనీలు మూసేస్తే కూడా నేను వెళ్ళి వ్యక్తిగతంగా అడిగితే సహాయం చేసి పెట్టారు. నాకు వ్యక్తిగతంగా నాకు కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కానీ ఎన్నిసార్లు పనికి వచ్చినా కూడా కనీసం ఆయన జైల్లో ఉన్నా కూడా నేను ఎప్పుడు వెళ్ళా, ఆయన పలకరించలా, ఆయనకి నేను పనికిరాలా, నేను తెలుగుదేశం పార్టీకే కట్టుబడి ఉన్నా. కానీ ఈరోజు
జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంత ప్రచారం చేసినా ఏం చేసినా ప్రజలు ఆమోదించారు, 151 సీట్లు ఇచ్చారు. అటువంటి నాయకుడిని యాక్సెప్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, అటువంటి నాయకుడితో ప్రయాణం చేయాల్సినటువంటి అవసరం ఉంది, అటువంటి నాయకుడు చేసేటువంటి మంచి పనిని సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మొండివాదము వితండవాదము వదిలి అనవసరమైన ఘర్షణలకు దిక్కకుండా మంచి పనిని మంచిగా యాక్సెప్ట్ చేయమని చంద్రబాబు నాయుడు గారికి చెబుతూ ఆయనకి ఆ జ్ఞానాన్ని ప్రసాదించమని కూడా భగవంతుడు కోరుకుంటా ఉన్నా. ఉంది పూర్ణ, నీకు నాకేగా ఉంది, సమస్య లేదని చెప్పానా నేను? ఏం చెప్పాను? సమస్య పరిష్కారానికి కొంత టైం ఇవ్వాలి. వర్షాల్లోనో వరదల్లోనో తీసే టెక్నాలజీ మీ దగ్గర ఉంటే చెప్పండి. పోనీ ఆ సాంకేతిక పరిజ్ఞానం సెల్ ఫోనో లేకపోతే కంప్యూటర్ మీరు కనిపెట్టారు కదా, మీరు ఆ టెక్నాలజీ తీసుకురండి. ఇప్పుడు మేము రైతు రుణమాఫీ ప్రకటించాం ఎన్నికల్లో, ఒట్టి డబ్బులే కదా ఇష్యూ, దానికి ప్రకృతి ఏం అడ్డం కాదు కదా. రైతు రుణమాఫీ మేము ఎప్పుడు ప్రకటించాం, ఎప్పుడు చేసాం, ఎన్ని సంవత్సరాలు చేసాం? డ్వాక్రా రుణమాఫీ ఎప్పుడు ప్రకటించాం, ఎప్పుడు చేసాం, ఎన్ని సంవత్సరాలు చేసాం? ప్రతి ప్రభుత్వానికి ఒక టర్మ్ ఉంటుంది కదా, జస్టేషన్ పీరియడ్ ఇవ్వాలి కదా. అవును పూర్ణ, వర్షాలు తగ్గితే వస్తుంది, ఇసుక దొరుకుతుంది. వర్షాలు ఉన్నప్పుడు ఆ టెక్నాలజీ లేదు. అవును, అంటే ఉచిత ఇసుక ఇవ్వటం మూలాన కరప్షన్ జరుగుతుంది, అనేక మంది కరప్షన్ చేస్తూ ఉన్నారు అనేటువంటిది ఈ ప్రభుత్వ అభిప్రాయం. అందుకని పాలసీ మార్చారు. అంతకుముందున్న పాలసీని మేము మార్చలేదా? మార్చుకునే హక్కు ఉండదా ప్రభుత్వానికి? అంటే కాదు, మార్చుకునే హక్కు ఉండదా? వైసీపీ ప్రభుత్వానికి మద్దతు తెలియజేస్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి నడుస్తాను. ఈ నియోజకవర్గ పేద ప్రజల కోసం, ఇళ్ల పట్టాల కోసం, ఇళ్ల కోసం, ఆ కోరిక సఫలం అవ్వటం కోసం నేను జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన మాట వాస్తవం. ఆయన ప్రామిస్ చేశారు, ఆయనతో కలిసి నడుస్తాను. అంటే ఏ ప్రభుత్వం ఉన్నా కూడా జరిగింది, రాంగర్పాడు వంతెన కట్టిద్దాం అనుకున్నాను. ఈ జిల్లాకు చెందిన ఒక మంత్రి దాన్ని 4 సంవత్సరాలు కట్టకుండా ఆపేశాడు. బ్రహ్మలింగం చెరువు లిఫ్ట్ శాంక్షన్ చేయించాను. బ్రహ్మలింగం చెరువు లిఫ్ట్ హెడ్ని పోలవరం కుడికాలువ మీద పెట్టనివ్వాల, ఎందుకు పెట్టలేదని అడిగా. పోలవరం కుడికాలువను ఎక్స్పాండ్ చేస్తారన్నారు. ఎక్స్పాండ్ చేసే కాలం కాంక్రీట్ లైనింగ్ ఎందుకు వేశారు? రెండు పక్కల డబల్ రోడ్లు ఎందుకు వేశారు? తూములు తీసి వంతెనలు ఎందుకు కట్టారు? బ్యారేజీలు ఎందుకు కట్టారని అడిగా, సమాధానం లేదు. అట్లా ఏ ప్రభుత్వం ఉన్నా కూడా మా ప్రభుత్వంలోనూ తప్పులు జరిగినాయి, ఈ ప్రభుత్వంలో కూడా కొంతమంది అధికారుల వల్ల తప్పులు జరిగినాయి. ముఖ్యమంత్రి గారికి చెప్పాను, సరి చేస్తా అన్నారు. నేను తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తానని ప్రకటించా, అదే రకంగా శాసనసభ్యత్వాన్ని కూడా రాజీనామా చేస్తాను అని చెప్పాను. దీనికి కారణం ఏంటంటే కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి. ఆంధ్రుడు ఎవరు మెయింటైన్ చేసేది? అది amaravathi.com ఎవరు మెయింటైన్ చేసేది? ikea.com ఎవరు? ప్రైడ్ ఆఫ్ తెలుగు ఎవరు? తెలుగు విజయం ఎవరు? మా చిన్నబాబు బ్యాచ్. అంటే ఆయన వర్ధంతికి జయంతికి తేడా తెలియని వాళ్ళు పార్టీ మెయింటైన్ చేసి మా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే మేము పడాలనా? నేను అతన్నే అడిగాను డైరెక్ట్గా, పూర్వ చంద్రబాబు నాయుడు గారినే అడిగాను. చంద్రబాబు నాయుడు గారు నాతో మాట్లాడి 5 నెలలు అయిందని ఒక ఐటెం రాయించారు. సార్ ఎవరు రాశారు సార్ అని అడిగా. వంశీ నా తెలియదు అని ఆంధ్రజ్యోతి ఖమ్మం రిపోర్టర్ వంశీ, ఇతను ఎవరు మనతో టచ్లో లేడన్నారు. నేను నిన్న కూడా లొకేషన్ అడిగా ఒక ఐటెం పంపించి, ఎవరు రాపిస్తున్నారు ఈ ఐటమ్స్? నాకు తెలియదు బాబు అన్నాడు. ఓకే బాబు అన్న, ఎవరు రాపిస్తున్నారు తెలుసుకోనంత అమాయకులు మేము. అంటే బ్లాక్మెయిల్ చేసి పార్టీలో ఉంచుకుంటారా, లేకపోతే మీ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారా మమ్మల్ని? మీకున్న అర్హత ఏంటి క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి? మాకంటే పవిత్రాత్మలా మీరు? ఖచ్చితంగా మెంటల్ కనెక్టివిటీ కానీ ఎమోషనల్ కనెక్టివిటీ కానీ తెగిపోయినప్పుడే ఇట్లా మాట్లాడతాం. నేను విజయవాడలో పార్లమెంటుకు పోటీ చేసి ఓడిపోయినప్పుడు ఎటువంటి పరిస్థితి కూడా వెనకాడలా. విజయవాడ తెలుగుదేశం పార్టీ మొత్తానికి తెలుసు. మరి ఈ రోజున ఎందుకు ఆ మెంటల్ కనెక్టివిటీ తెగింది? అంటే సోషల్ మీడియాలో వెబ్సైట్స్లో ఏది పడితే అది రాపిస్తే, బ్లాక్మెయిల్ చేస్తా ఉంటే చూస్తా ఊరుకోవాలా? వీళ్ళు రాపిస్తారనే భయం.
కామెంట్ చూపెడతాను, మీకే చూపెడతా. ఆ రిపోర్టర్ ఎవరో కూడా మీకు చెప్తాను. నా డైరెక్టర్ చంద్రబాబు నాయుడు గారే చెప్పారు ఆంధ్రజ్యోతి ఖమ్మం రిపోర్ట్ రూమ్స్ అని. అంటే అట్లా కాదు, ఏదైనా టైమ్లీగా ఉండాలి. నేను వెళ్ళి చెప్పాను, కొన్ని ఇండోర్ డిస్కషన్స్ మీకు చెప్పలేము. నేను వెళ్ళి చాలా రిక్వెస్ట్ చేశా, చెప్పా, తర్వాత దానికి క్లూ పట్టుకున్నా. ఇప్పుడు ఎవరు నా సహాయం చేయకపోయినా కూడా నేను ఫైట్ చేస్తా, దానికేం భయపడి వెనకాడి వెళ్ళిపో. తప్పుడు కేసు పెట్టిన వాళ్ళని వాళ్ళని సస్పెండ్ చేయిస్తాం, వాళ్ళ మీద ఆధారం ఉంది నా దగ్గర, మొత్తం ఎన్ఐసీ డేటా ఉంది, కంపల్సరీగా నేను చేస్తా. కానీ కనీసం పట్టించుకోలేదు కదా, జిల్లా పార్టీ మీద మాత్రం బాధ్యత లేదా? చూద్దామండి, ముందైతే జగన్ గారికి మద్దతు చూద్దాం అనుకున్నాను. దీని మీద జగన్ గారి అభిప్రాయం తర్వాత చూద్దాం. ఇదేం పెద్ద పదవేం కాదు, ఇది మా అమ్మ నాన్న ఇచ్చిన పదవి కాదు, మా పిల్లలకి ఇచ్చేది కాదు. ఈ పదవి మీద మాకు అంత మోజు లేదు, వాళ్ళలాగా వారసత్వ రాజకీయాల మీద అసలు మోజు లేదు. అంటే నేను చెప్పినప్పుడు ఒక్కొక్కళ్ళకి ఇంటర్ప్రిటేషన్ ఒక రకంగా ఉంది, కామా కానీ ఫుల్ స్టాప్ కానీ మారుతుంది. అది రాజీనామా చేయాల్సిన అవసరం రాకపోవచ్చు అన్నాను నేను. ఒకవేళ అవసరం అనుకుంటే నియోజకవర్గ అభివృద్ధి కోసమో పేద ప్రజల కోసమో అవసరం అనుకుంటే కంపల్సరీ చేస్తా, దాంట్లో తప్పే ఉంది. 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి పనిచేసాం, మళ్ళీ చేయలేమా పదవి లేకుండా? వెంకట్రావు నాయుడు అండి, అవును చెబుతున్నాను కదా నాన్న, నేను జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలుపుదామని అనుకున్నా. సాధారణంగా తెలుగుదేశంలో ఉండి ఆ పార్టీకి మద్దతు చెప్పకూడదు, నేను చెబుతున్నాను. దీనికి వచ్చే టెక్నికల్ ఇష్యూస్ ఏమన్నా నేను ఫేస్ చేస్తాను. ఆయనకన్నా తెలియగలడు ఎవరిని ఉన్నారా? కాదు, ఆయనకన్నా తెలియగలడు ఎవరిని ఉన్నారా? కాదు, ఇప్పుడు మీకు వచ్చిన నష్టం ఏంటి? టెక్నికల్గా ఏదో మేము చూసుకుంటాం కదా, నేను చంద్రబాబు గారు చూసుకుంటాం కదా. అవును పూర్ణ, మీరు ఎన్నికలకు ముందు నరేంద్ర మోడీని మీ దాంట్లోనే నమో నమః అని పెట్టారు, మొన్న వెళ్ళి పుష్పగుచ్చం ఇచ్చారు. మీ మానసిక మీరు ఎట్లా మారారో నాకు కూడా మారచ్చు కదా అభిప్రాయం. మీ ఎండీ గారు మారలేదా? లంచ్ చేసి రాలేదా? అంటే మీకో నీతి మాకో నీతి ఏంటి? డబ్బు నాడుకో నీతి, మీరు చేస్తే సంసారం, మేము చేస్తే విచారం ఏంటి? అంటే చెప్పండి ఒకసారి. అంటే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు వెళ్ళి అమిత్ షాని కలిసి రావచ్చు, ముందు తిట్టచ్చు, నేను మాట్లాడకూడదా? కాదు, మీ బాస్ గురించి అడుగుతున్నానయ్యా, చెప్పు. కొంతనేంటి, మీ పేపర్లో ఎన్ని రాశారు? బీజేపీని ఎన్ని తిట్టారు? అమిత్ షాని ఎన్ని తిట్టారు? నరేంద్ర మోడీని ఎన్ని తిట్టారు? తొలి పలుకులు చివరి పలుకులు ఎన్ని రాశారు? అమ్మా, చంద్రబాబు నాయుడు గారికి నా ఇబ్బంది చెప్పా, నేను అంత డీటెయిల్డ్గా చెప్పలేదు. బట్ ఈ కేసులు కానీ ఇవన్నీ కూడా చెప్పాను నేను, ఇట్లా ఇబ్బందులు ఉన్నాయి సార్, టేక్ కేర్ చేయాలన్నా. కానీ అక్కడ రెస్పాన్స్ లేదు. నేను ఓ డెసిషన్ తీసుకున్న తర్వాత వాళ్ళు చెప్పిన రెస్పాన్స్ తప్పితే అంతకుముందు లేదు. నేను కన్విన్స్ అయ్యాన్ని ఎవరు చెప్పారు? అవును బాబు, నేను ఖచ్చితంగా రాజకీయాలను తప్పుకుందామని అనుకున్నా. ఇక్కడ వాళ్ళందరితో మాట్లాడితే ఏమన్నారంటే, నీకు ఓటేసిన వాళ్ళందరికైతే న్యాయం చేయాలి కదా, ఈ టర్మ్ ఉండు, నువ్వు చెయ్యి, వాళ్ళు మంచి చేయాలంటే సరే, పేద ప్రజలకు మన వల్ల మంచి జరుగుతుందంటే ట్రై చేద్దాం అనుకుని ముఖ్యమంత్రి గారిని కలిశాను. ఆయన చేసి పెడతా అన్నారు, ఆయన చేస్తాడని నమ్మకం ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారితో కలిసిన కానీ నిర్ణయించుకున్నాను. ఇన్ఛార్జీ
చూద్దాం, ఏముంది పెద్ద విషయం ఏముంది. ఇంతకుముందు భారవరం రావుతో కలిసి పనిచేయలేదా జిమ్మీతో? చేశాం కదా, ఇంతకుముందు కూడా చాలామందితో పనిచేసాం. ఈ నియోజకవర్గంలో శాసనసభ్యులు అయిన వాళ్ళు 5-6 ఉన్నారు గతంలో, వాళ్ళందరితో కలిసే పనిచేసాం కదా, ఘర్షణ ఎప్పుడూ లేదు కదా. చూద్దాం చెబుతా మీకు, పూర్ణ బాగా టెన్షన్ పడుతున్నాడు. చూద్దాం, వీటన్నిటికన్నా కూడా నేను మీకు చెప్పా కదా, మా నాన్నగారు చిన్న టీచర్ పనిచేశారు, నాకు రాజకీయాల మీద కానీ వారసత్వాల మీద కానీ నమ్మకం లేదు. అనుకోకుండా నేనేదో చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రాజకీయాల్లోకి రావటం, శాసనసభ్యుడు అవ్వటం జరిగింది. గత 5 నేనైతే బాగానే పనిచేశాను అనుకుంటున్నాను. ఒక 50 సిమెంట్ రోడ్లు కంప్లీట్గా వేయటం కానీ, ఒక 30 70-90% కంప్లీట్ చేయటం, ఒక 500 మోటార్లు కొని పోలవరం కుడికాలం మీద నీళ్ళు ఇవ్వటం కానీ, ఈ 50 కోట్ల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధిని నియోజకవర్గ ప్రజలకు ఇవ్వటం కానీ, 5 సంవత్సరాలు ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఇల్లు కట్టించి పెడతాం, లేకపోతే వాళ్ళకి ఏదైనా పట్టాలు ఇవ్వటం, ఇవన్నీ కూడా నా శాయశక్తిలో ప్రయత్నం చేశాను. ఈసారి కూడా నియోజకవర్గ అభివృద్ధి కోసం కానీ, పేదవాళ్ళు మంచి జరగటం కోసం కానీ అనే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఈ నిర్ణయం వల్ల ఫేస్బుక్లోనో లేకపోతే సోషల్ మీడియాలోనో లేకపోతే సామాజిక మీడియాల్లోనో ఎన్ని రకాల నెగిటివ్ వార్తలు వస్తాయో కూడా నాకు తెలుసు. తెలిసినా కూడా నేనేమనుకున్నా అంటే, ఈ పదవి నా తల్లిదండ్రులు నాకు ఇచ్చింది కాదు, నా పిల్లలకి ఇచ్చేది కాదు. ఖచ్చితంగా ఈ పదవికి న్యాయం చేయాలి, ఈ నియోజకవర్గానికి మంచి చేయాలి. ఈ నియోజకవర్గంలో అన్ని పనులు కంప్లీట్ చేశాను నేను. 1950 నుంచి 2019 వరకు ఎన్ని ఎన్నికలు వచ్చినాయో, ప్రతి ఎన్నికలో ప్రతి పార్టీ తరఫున అభ్యర్థులు చెప్పిన వర్కులన్నీ కూడా పెండింగ్ వర్కులు లాస్ట్ గవర్నమెంట్లో నేను శాంక్షన్ చేయించాను. కొన్ని ప్రోగ్రెస్లో ఉన్నాయి, కొన్ని 25% కంప్లీట్ కాకపోవడం వల్ల ఆగినాయి. అంతే తప్పితే మొన్న ఎన్నికలకు వెళ్ళేపాటికి ఈ నియోజకవర్గంలో పెండింగ్ ప్రాజెక్ట్ ఒక్కటి కూడా లేదు. కాబట్టి నియోజకవర్గ అభివృద్ధి కోసం కానీ, అదేవిధంగా పేదవాళ్ళందరికీ ఇల్లు ఇవ్వాలనేది నా కోరిక. గత ఎన్నికల ముందు కూడా ఒక 15,000 ఇళ్ల పట్టాలు ఇద్దాం అనుకున్నాం, ఇవ్వలేకపోయాం. ఈసారి 5,000 అవుతారని చెబుతున్నారు. వాళ్ళందరికీ కూడా శాశ్వత నివాసం ఏర్పాటు చేయాలనేది నా కోరిక. చాలా మంది ఉంటారు, బ్యాచ్ ఉంటారు కదా, ఒకళ్ళే చేయలేరు. బ్యాచ్ ఏముంది, మా బాస్ తర్వాత బ్యాచే. చిన్న బాస్ అవ్వచ్చు, ఉమా అవ్వచ్చు. ఇప్పుడు రామర్పాడు వంతెన ఎందుకు లేట్ అయింది అంటే, రామర్పాడు ఊళ్ళో వాళ్ళు చెబుతారు. బ్రహ్మలింగం చెరువు లిఫ్ట్ ఎందుకు లేట్ అయిందంటే అక్కడ వాళ్ళు చెబుతారు. ఎందుకు కరెంటుకి మోటార్లకు కరెంట్ ఇవ్వలేదంటే రైతులు చెబుతారు. నన్నే అడగవసరలా, వీరవల్లి షుగర్ ఫ్యాక్టరీ ఎందుకు రైతులకు న్యాయం చేయలేకపోయామంటే, ఆ వీరవల్లి షుగర్ ఫ్యాక్టరీ ఏరియాలో ఉన్న రైతులు చెబుతారు. నేను చెప్పాను కదా, అన్నీ ఇప్పుడు 3 ఎలక్షన్లు చేశాను నేను, ఏముంది పెద్ద. టికెట్ ఇవ్వటం కాదు, ప్రజలు ఓటేయటం. టికెట్ ఇవ్వటానికి 10 పార్టీలు 20 పార్టీలు ఉంటాయి, ప్రజలు ఓటేయాలి కదా. చెప్తానమ్మా, జగన్మోహన్ రెడ్డి గారికి అయితే అన్కండిషనల్గా నేను సపోర్ట్ చేస్తూ ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి నడవాలని నిర్ణయించుకున్నాను. సాధ్యమైన త్వరలో వైసీపీలో చేస్తాను. చెప్పు. కరెక్టే. ఆ కామెంట్ చెప్పిన నాయకుడు ఎవరు ఎవరో చెప్పండి ఒకసారి. ఊరికే లోకేష్ బాబుని చేయలేకపోయారా ఎమ్మెల్యే అంటే, మీరు చేసేస్తే అయిపోతారా అండి, మా తమ్ముడిని చేయండి. కాదు, ఎవరిని పెడితే వాళ్ళని పెట్టేస్తే అయిపోతారా? మీరు 175 బి ఫార్మ్ ఇచ్చారు, ఎంతమంది గెలిచారు? 23 గెలిచారు. 152 ఏమయ్యారు? ఇంతకుముందు ఎన్నికల్లో 294 బి ఫార్మ్ ఇచ్చారు, ఎంతమంది గెలిచారు? అంతకుముందు ఎన్నికల్లో మళ్ళీ 294 ఇచ్చారు, ఎంతమంది గెలిచారు? మీరు బి ఫార్మ్ ఇస్తే టికెట్ ఇస్తే గెలిచిపోతారా? చంద్రబాబు నాయుడు గారు కారిడార్ సీఎంఏ కదా, చంద్రబాబు నాయుడు గారు ఎవరికైనా టైం ఇచ్చారా గత 5 సంవత్సరాల్లో?
వెహికల్ దిగి లిఫ్ట్ ఎక్కి వెళ్ళేటప్పుడు రిప్రజెంటేషన్ తీసుకెళ్ళడం తప్పితే ఏ ఎమ్మెల్యేతో మాట్లాడారు? కారిడార్ సీఎంఏ ఆయన. హెలికాప్టర్ దిగుతారు, విమానం ఎక్కుతారు, మళ్ళీ విమానం దిగుతారు, హెలికాప్టర్ ఎక్కుతారు, సఫారీ ఎక్కుతారు. మధ్యలో ఎవరితో మాట్లాడారు? కాదమ్మా, ప్రజలకు మంచి చేయాలంటే ఒకప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ ఉండేది ఇక్కడ, చాలా మంచి పార్టీ. ఇప్పుడు కూడా ఎవరు కమ్యూనిస్ట్ పార్టీని వ్యతిరేకించరు. ఇప్పుడు కూడా ఇక్కడ సుందరయ్య గారిని ఏకవచనంతో ఎవరు పిలరు, సుందరయ్య గారనే అంటారు. మా ఇంటికి కూడా 365 రోజులు మా యాప్ చెట్టు కమ్యూనిస్ట్ పార్టీ జెండా ఉండేది. కానీ ఇప్పుడు ఎవరు వెనక్కి వెళ్ళా కమ్యూనిస్ట్ పార్టీలో చేరం. ప్రజలకు మంచి చేయాలంటే అధికారంలో ఉండాలి. ప్రజలకు మంచి చేయడానికి ఉద్యమాలు చేస్తా పోతే కేసులు అవుతుంది, తెలిస్తే ప్రతిఫలం ఉండదు. అధికారంలో లేకపోతే ప్రజలకు మంచి ఎట్లా చేస్తాం? మనకు ఇల్లు ఇవ్వాలి, ఇళ్ల పట్టా ఇవ్వాలి, లేకపోతే పెన్షన్ ఇవ్వాలి, ఒక రేషన్ కార్డు ఇవ్వాలి, ఓ రోడ్డు వేయాలి, ఒక వంతెన కట్టాలి, లేకపోతే కాలువ తవ్వాలి, ఎట్లా చేయగలుగుతాం చెప్పండి. కొన్ని మంచి పనులు కూడా ఉన్నాయి. ఇప్పుడు చెప్పాను కదా తెలుగు మీడియం. నేను తెలుగు మీడియంలో చదువుకున్నా, గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా, గవర్నమెంట్ హాస్టల్లో ఉన్న 16 సంవత్సరాలు. నేను స్టేట్ ర్యాంకర్ని. తెలుగు మీడియంలో చదువుకోవటం వలన ఇంగ్లీష్ మీడియంకి ట్రాన్స్ఫార్మ్ అయినప్పుడు నేను ఎన్ని ఇబ్బందులు పడ్డానో నాకు తెలుసు. నేను చాలా ఇన్ఫీరియర్గా ఫీల్ అయ్యా. నేను కూడా మా నాన్నగారి చెప్పా, నేను వచ్చేస్తాను హైదరాబాద్లో చదవలేదు, నాకు ఇంగ్లీష్ అర్థం కావట్లేదు అంటే కాదురా నేర్చుకోవన్నారు. ఇప్పుడు పేద ప్రజలు తెలుగు చెప్పే ఇంగ్లీష్ మీడియం చెబితే వచ్చిన నష్టం ఏంటి అంటే వాళ్ళు చదువుకోకూడదా? వాళ్ళు కూలి పనే చేయాలా? ఇక పేద ప్రజలు ఇప్పుడు తట్టా బుట్టా మొయ్యాలా? అవును, చేయాల్సింది కదా. మీరు కాదండి, మీరు చెయ్యకుండా మేము ప్రవేశపెట్టాం మీరు వద్దన్నారంటారు. మీరు చేస్తే ఆపేవాడు ఎవడు? అదే మీకు ఇందాక ఒక అరడిన వెబ్సైట్లు చెప్పా కదా, ఆంధ్రుడు, తెలుగు విజయం, ప్రైడ్ ఆఫ్ తెలుగు, సిబిఎన్ విజన్, ఐకియా.com, ఇట్లా ఒక 6-7 వెబ్సైట్లు ఉన్నాయి ప్రస్తుతానికి. నేను ఐడెంటిఫై చేసిన అమరావతి, ఇవన్నీ వీటిలో వచ్చే కథలు అంటే అన్నీ కూడా ఇల్యూజన్స్, హెలూజినేషన్స్, వాళ్ళ ఫ్యాసినేషన్స్, వాళ్ళ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్కి అకార్డింగ్గా వాళ్ళు కథ రాస్తారు. దాంట్లో కాంట్రాక్ట్లు ఇస్తారు, మైనింగ్ ఇస్తారు, పదవులు ఇస్తారు, అన్నీ చేస్తారు. అంటే చాలామంది ట్రై చేశారు కానీ వాళ్ళకి ద్వారం తీసలేదు. బంగీ జంప్ కొట్టి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు, సోమరసాళ్ళ అయ్యి కొట్టి. నేనైతే మంచి పని కోసం వెళ్తున్నాను బాసు, ఎవరు వస్తారో లేదో నాకు సంబంధం లేదు. నేను మంచి పని కోసం వైసీపీ గవర్నమెంట్ని, జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేద్దామని డిసైడ్ అయ్యా. ఆయన చేసేది మంచి అని నాకు అనిపించింది, పేద ప్రజలకు మంచి జరుగుతుందని అనిపించింది. ప్రజలు ఓటేసిన ప్రభుత్వం, ఆ ప్రభుత్వంతో కలిసి నడుద్దాం అనుకున్నా అంతే.